నిత్యా నైమిత్తిక కర్మవిధి. లలితా సహస్రంలో ఇప్పటిదాకా అనేక విషయాలను వివరించి ఇక ఉపాసన విధానాన్ని వివరిస్తూ ఉన్నారు. బృహదారణ్యకోపనిషత్తులో లాగానే ఇందులో కూడా చివరి భాగంలో కీలకాండ అంటే ఉపాసనా విధానం వివరించబడుతున్నదన్నమాట. ఇందులో మొదటగా నిత్య నైమిత్తిక కర్మలను వివరిస్తూ ఉన్నారు. కర్మలు రెండు రకాలు, నిత్యము నైమిత్తికము. ఇవి ఫలాపేక్ష లేకుండా ప్రతివారు చేసి తీరవలసినటువంటివి. నిత్య కర్మలు, వీటిని ప్రతినిత్యం విధిగా నిర్వర్తించాలి. వీటికి తిథి, వారము, నక్షత్రము వీటితో పనిలేదు. సంధ్యావందనము, అగ్ని కార్యము, వైశ్యదేవము, దేవతార్చన మొదలైనవి, ఇవి చేస్తే పుణ్యం రాదు, కాని చేయకపోతే పాపం మాత్రం వస్తుంది. ఇక రెండవది నైమిత్తిక కర్మలు, నిమిత్తము ఆచరించేటటువంటివి. అంటే దేని నిమిత్తమైనా సరే ఆచరించేటటువంటి కర్మలు. ఆబ్దీకాలు, అమావాస్య తర్పణాలు, మిథున, కన్య, ధనస్సు, మీనము వీటి యందు సంక్రమణాలు మొదలైనవి. ఇవి తిథులను బట్టి గాని నక్షత్రాన్ని బట్టి గాని ఆచరించాలి. ఇవి కూడా చేయకపోతే పాపం వస్తుంది, అంతేగాని చేస్తే పుణ్యం మాత్రం రాదు. ఇక వ్రతాలు, పూజలు మొదలైనటువంటివి కామ్య కర్మలు. అవి వీటితో పాటుగా లెక్కలోకి రావు. అయితే దేవ పితృ కార్యాలన్నీ కూడా యజ్ఞాలే. పరమేశ్వరి యజ్ఞములయందు ప్రీతి గలది. యజ్ఞము విష్ణు స్వరూపమైనటువంటిది. యజ్ఞాన్ని చేసేది ఆమె. యజమాని అయినటువంటి సోమయాజి కూడా ఆమె. పరమేశ్వరి వేద సమ్మతమైనటువంటి ధర్మాలను రక్షిస్తుంది. ఆమె విష్ణు స్వరూపురాలే కాకుండా లక్ష్మీస్వరూపురాలు కూడా. తన భక్తులకు ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది. ఆవిడ వేదమాత. వేద పండితులైనటువంటి శ్రోత్రియులయందు ప్రీతి కలిగి ఉంటుంది. శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణుల రూపంలోనే ఉంటుంది. సమస్త జగత్తులకు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల యొక్క సృష్టి స్థితి లయాలకు కూడా కారణమైనటువంటిది. అటువంటి పరమేశ్వరిని గనక నిత్యకర్మలో భాగంగా అర్చించినట్లయితే తన భక్తులను సంసారము అనేటటువంటి లంపటంలో నుంచి బయటపడేస్తుంది. అందుకని నిత్యకర్మలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రతి వారు ఆ పరమేశ్వరిని అర్చించి తీరాలి. ఈ విషయాన్నే 878 దగ్గర నుంచి 887 వరకు ఉన్నటువంటి నామాల్లో వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ముందుగా 878 నామాన్ని చూద్దాం. సంసార పంక నిర్మగ్న సమర్థన పండిత. సంసారము అనేటటువంటి బురదలో మునిగినటువంటి వారిని ఉద్ధరించటంలో అఖండురాలు. కూర్మ పురాణంలో చెబుతూ ఉన్నాడు, పరమేశ్వరుని శరణు దొచ్చినటువంటి వారు సంసార సాగరంలో పడరు. సంసారంలో మునిగిపోయినటువంటి వారిని ఆ పరమేశ్వరి రక్షిస్తుంది. అందుచేతనే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చెప్పబడుతూ ఉన్నది. యజ్ఞప్రియ, యజ్ఞములు ప్రియముగా కలిగినటువంటిది. యజ్ఞము విష్ణు స్వరూపము అని గతంలో చెప్పుకున్నాం. అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి యజ్ఞమునందు ప్రీతి గలది. నిత్య నైమిత్తిక కర్మలయందు, దేవపితృ యాగములందు, చండీ యాగము, రుద్రయాగము, పాకయాగము మొదలైనటువంటి యాగములందు ప్రీతి కలిగినటువంటిది. యజ్ఞకర్త్రి, యజ్ఞములు చేసేటటువంటిది. సర్వయజ్ఞములను ఆచరించేటటువంటి వాడను, అనుభవించేటటువంటి వాడను కూడా నేనే అని భగవానుడు గీతలో చెబుతూ ఉన్నాడు.
కాబట్టి యజ్ఞము చేసేది ఆమె. అందుచేతే ఆ పరమేశ్వరి యజ్ఞకర్త్రి అనబడుతూ ఉన్నది. యజ్ఞం చేసేవాడు కర్త, అతడే సోమయాజి. అతడు పరమేశ్వర స్వరూపుడు, అతని యొక్క భార్య శక్తి స్వరూపము. అందుచేతనే ఆవిడ యజ్ఞకర్త్రి అనబడుతూ ఉన్నది. యజ్ఞం చేయాలి అంటే భార్యాభర్తలిద్దరూ ఉండాలి. భార్య లేనటువంటి వాడు యజ్ఞం చేయటానికి పనికిరాడు. ఆ కారణం చేతనే రామాయణంలో ఉత్తరకాండలో శ్రీరాముడు యజ్ఞం చేయటానికి బంగారుపు సీతను చేయించాడు. సోమయాజి యొక్క భార్య సోమిదేవమ్మ. పరమేశ్వరి ఇక్కడ ఆ సోమిదేవమ్మ స్వరూపురాలు. అందుచేతనే ఆవిడ యజ్ఞకర్త్రి అనబడుతూ ఉన్నది. యజమాన స్వరూపిణి, యజమాని అయినటువంటి వాడు సోమయాజి. పరమేశ్వర స్వరూపం అతడు. దీక్షితమూర్తి, ఇతడి భార్య దీక్ష. వారి కుమారుడు సంతానుడు. లింగ పురాణంలో ఆ ప్రభువునే పండితులు ఉగ్రుడు అని పిలుస్తారు అని చెప్పబడింది. ఇతరులు ఈశానుడు అని అంటారు. ఉగ్రుడైనటువంటి దేవునకు దీక్ష అనేటటువంటి పేరు గల భార్య ఉన్నది. వారి యొక్క కుమారుడి పేరు సంతానుడు అని చెప్పబడింది. యజ్ఞమే పరమేశ్వరుడు, కార్యకారణాలకు భేదం లేదు. కాబట్టి యజ్ఞ రూపమైనటువంటి పరమేశ్వరియే యజమాని అయినటువంటి సోమయాజి. అందుకే ఆ దేవి యజమాన స్వరూపిణి అనబడుతోంది. ధర్మాధార, ధర్మములకు అడ్డము లేనటువంటి ప్రవాహము. శృతి స్మృతులకు సమ్మతమైనవి ధర్మాలు. అంటే వేద విరుద్ధము కానటువంటివి వేదాలలోనూ ధర్మశాస్త్రాల్లోనూ కూడా చెప్పబడినటువంటిది. ఆ ధర్మాలు అన్ని కాలములయందు అన్ని ప్రాంతములయందు ఒకే రకంగా ఉండవు. దేశకాలమాన పరిస్థితులను అనుసరించి ఇవి మారుతూ ఉంటాయి. ఇవి పెద్దల చేత నిర్ణయించబడి ఉంటాయి. ఎక్కువ మందికి మేలు కూర్చే విధంగా ఉంటాయి. నీతి నియమాలకు లోబడి ఉంటాయి. దేశ శ్రేయస్సు సంఘ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని చెప్పబడతాయి. ధర్మమే ఆధారముగా కలది కాబట్టి ఆ పరమేశ్వరి ధర్మాధార అనబడుతూ ఉన్నది. ధర్మమునందు ఉండేది. ధనాధ్యక్ష, ధనమునకు స్వామి. కుబేర స్వరూపురాలు. ధనము అనేది లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీదేవి పరమేశ్వరి యొక్క అంశ. కాబట్టి ధనానికి స్వామి అంటే ఆ పరమేశ్వరియే. ధనాధిపతి అయినటువంటి కుబేరుడు కూడా పంచదశి మహామంత్రాన్ని జపించి తరించినటువంటి వారిలో ఒక్కడు. అతడు కూడా పరమేశ్వరి యొక్క స్వరూపమే. అందుకే పరమేశ్వరి ధనాధ్యక్ష అనబడుతోంది. ధనధాన్య వివర్ధిని, యజ్ఞకాలంలో అహంకారం లేకుండా దక్షిణ రూపంలో ఇవ్వబడేటటువంటిది ధనము. ఒకసారి బ్రహ్మాది దేవతలు యజ్ఞం చేసి యజ్ఞఫలం సఫలం కావాలి అని పరమేశ్వరిని పరిపరి విధాలా ప్రార్థించారు. పరమేశ్వరి యొక్క సలహా మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంశతో దక్షిణాదేవిని సృష్టించి వారికిచ్చాడు. బ్రహ్మ ఈ దక్షిణాదేవిని యజ్ఞపురుషుడికి సమర్పించాడు. యజ్ఞం సఫలమైంది. కాబట్టి దక్షిణ లేనటువంటి కర్మ సఫలం కాదు. అందుచేత యజ్ఞకాలంలో ధనాన్ని దక్షిణగా ఇస్తారు. ఇలాగే హోమకాలంలో ప్రెల్చబడినది అవటం చేత ద్రవ్యాన్ని యజమానికి పుష్కలంగా ఇస్తుంది. కాబట్టే పరమేశ్వరి ధనధాన్య వివర్ధిని అనబడుతూ ఉన్నది. ఆ పరమేశ్వరి లక్ష్మీ స్వరూపంతో ధనాన్ని, భూదేవి స్వరూపంతో ధాన్యాన్ని ఇస్తుంది. అందుచేతనే ఆవిడ ధనధాన్య వివర్ధిని అనబడుతూ ఉన్నది. విప్రప్రియ, వేద శాస్త్రాలు బాగా తెలిసినటువంటి వారు విప్రులు. జన్మచేత బ్రాహ్మణుడవుతూ ఉన్నాడు.
ఉపనయనాది సంస్కరణల చేత ద్విజుడు అనబడుతున్నాడు. విద్య చేత విప్రుడవుతున్నాడు. ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వాడు శ్రోత్రియుడు అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి విప్రులు అభీష్టముగా కలిగినటువంటిది. వేద పఠనం చేత బ్రాహ్మణుడికి విప్రత్వం వస్తుంది. పరమేశ్వరి వేద స్వరూపిణి, వేద జనని. కాబట్టి వేద పండితులైనటువంటి విప్రుల యందు అపేక్ష కలిగినటువంటిది. విప్రరూప పైనామంలో చెప్పినటువంటి విప్రుల యొక్క రూపం కలిగినటువంటిది. దేవతల యందు వేదవేత్తులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు అని వేదం చెబుతోంది. విద్వాంసుడైన విద్యా విహీనుడైనప్పటికీ కూడా బ్రాహ్మణుడు నా స్వరూపము అని పరమేశ్వరి చెప్పింది అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. అందుచేతనే ఆ పరమేశ్వరి విప్రప్రియ అనబడుతూ ఉన్నది. విశ్వభ్రమణకారిణి, సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థిత లయాలను చేసేటటువంటిది. కాలచక్రం తిరగటానికి ఆ పరమేశ్వరియే కారణమైనటువంటిది. విశ్వము అంటే విష్ణువు, అతడికి భ్రమణము కలుగ చేసేటటువంటిది. కాళికాపురాణంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు గరుడుని మీద ఎక్కి ఆకాశ మార్గంలో వెళుతూ కామరూపదేశంలో ఉన్నటువంటి కామాఖ్యాదేవికి నమస్కరించలేదు. దానికి కోపించినటువంటి దేవి విష్ణువుని సముద్రంలోకి తోసేసింది. కొంతకాలం తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి కనపడక వెతుకుతూ వెతుకుతూ కామరూపం వచ్చి కామాఖ్యాదేవిని ప్రసన్నం చేసుకుని శ్రీ మహావిష్ణువును రక్షించుకున్నది. ఆ తర్వాత విష్ణువు పరమేశ్వరుని పూజించి వైకుంఠం చేరాడు అని చెప్పబడుతూ ఉన్నది. ఈ రకంగా విష్ణువు యొక్క భ్రమణానికి కారణమైంది కాబట్టి ఆ పరమేశ్వరి విశ్వభ్రమణకారిణి అనబడుతూ ఉన్నది. సమస్త లోకాలకు తిరిగేటటువంటి శక్తినిచ్చేది. అందుచేతనే ఆ పరమేశ్వరి విశ్వభ్రమణకారిణి అనబడుతూ ఉన్నది. ఈ రకంగా నైమిత్తిక కర్మల యొక్క ప్రాధాన్యత వివరించబడింది.